కాకుండా మరొకడు వచ్చాడంటే ప్రజలు దుఃఖపడతారు. వేదమాత ఎంతసేపు కూడా మనకి రామాయణంలో కూడా చెప్పారు, అడ్మినిస్ట్రేషన్ ఇస్ రామాయణం చాలా అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వాన్ని అందులో తీసుకుని పరిపాలన చేయాలన్న రామరాజ్యం రామరాజ్యం ఉంటాం. అటువంటి రాజ్యాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేశారు మీరు, ఇంకా చెయ్యాలి మీరు, ఇంకా ప్రజలకి చాలా చేయవలసి ఉంటుంది. అందుకనే అమ్మవారు వీరిని తప్పనిసరిగా శరణవరాత్రంలో తీసుకురావాలని, వేదాశిష్యులు ఇవ్వాలని, మళ్ళీ ఉన్నతమైనటువంటి అధికారికంగా మళ్ళీ పీఠాన్ని తీసుకురావాలని సంకల్పంతో వాళ్ళకి ఆహ్వానం పంపించారు అమ్మవారు. ఇది తక్షణం అనుమానలేదు. ఇంతవరకు నేను ఎవరికి చెప్పినా పార్టీ పరంగా కాకుండా ఈవేళ అంత కాంగ్రెస్ గారిలోనూ కూడా ఈ అనుపాతంలో అవుతావు అంటే ఎంత కాంగ్రెస్ ఎంతమంది ఎన్ని చెప్పినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తోంది అంటే అయ్యింది. దేని గురించి మేమేం కాంక్షించి కాదు, జ్యోతిషపరంగా అమ్మవారు చెప్పిన పరంగా మేము చెబుతున్నాం. ఆ పరంగానే మళ్ళీ మా సూర్యారావు గారు ఇంకా ఉన్నతమైన పదవులతో వస్తారు. అంటే మనకి ఇప్పటికీ ఈ పదవుల్లో ఈ 5 ఏళ్ళు అందుబాటులో ఉన్నట్టే, ఇక పైన కూడా మనకి అందుబాటులో ఉండేటువంటి పదవిని చేయాలన్న సంకల్పం. అంటే ఐడియా ప్రకారంగా మళ్ళీ రాజ్యం రావడం ఖాయం, యథార్థం అందులో అనుమానం లేదు. ఏమో ఏ స్పీకర్ అనే ఇది మళ్ళీ ఏమో అవ్వచ్చు కదా, అమ్మవారు ఆశీర్వదిస్తే. అందులో ఇవాళ భవానీ స్వరూపంగా ఇది విచ్చేశారు. అంటే భవబంధములు ప్రజలు ఏ విధమైనటువంటి దుఃఖములు ఉన్నారో వాళ్ళకి తలుపు తట్టిన ఉత్తర క్షణం ప్రతి వాడికి ప్రతి గుండెలలోనూ ఈ నాయకులు ఇవాళ ఉన్నారు. మర్చిపోతే ప్రజల కర్మం గుర్తించుకుంటే వాళ్ళ దృష్టి ఒకటే విషయం, మాకు పని లేదు ప్రజలతో ఓటేయాలి, మాకు పని లేదు వాళ్ళకని మీరు నమస్కరించి ఒక నుంచి చెప్పేస్తాం. ఇంకా ప్రభుత్వం ప్రభువుల్ని ఆదేశించాలి, గురువు ఆదేశిస్తాం, అయ్యా మీరు చక్కటి పరిపాలన చేయండి, సవ్యమైన పరిపాలన చేయండి, మీ పరిపాలనలో ఎంతవరకు ప్రజలు హాయిగా ఉన్నారు ఇది యథార్థం. ఇంకా మానవుని ఏమిచ్చి తృప్తిపరచలేము అది వేరే విషయం. ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఒక పథకం కాదు అనేక రకాల పథకం, మీ పథకాల గురించి అయితే రాజకీయం ఉంటుంది, ఇది రాజకీయ సంతకాలం. ఎందుచేతం అంటే వింటున్నాం, చూస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆహా ఆ వేళ మనం ఆశీర్వదించాం, అమ్మని కొలిచాం, ఇవాళ ఇలాంటి ప్రభువుని మనకి ఏర్పాటు చేశారు అమ్మవారు. వీళ్ళని తప్పించకన్నా కొన్ని ఆడపాటు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవి వాళ్ళని మళ్ళీ నువ్వు చల్లగా చూడు, చూసి మళ్ళీ నీ యొక్క సన్నిధికి తెచ్చుకుని వారికి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు, ఉన్నతమైనటువంటి శిఖరానికి వీళ్ళ రాజ్యాంగం చేయగలిగేటువంటి ఏర్పాటు అమ్మవారు చెయ్యాలని వారిని ఈ ప్రదోష వేళలో వారిని మేము ఆశీర్వదిస్తూ ఆ వేదాశీస్సులు ఇప్పించవలసిందిగా మా పండితులు కోరుతున్నాం. పీఠాన్ని స్థాపించబడే వచ్చినప్పుడు ఓపెన్ చేశారు దీన్ని ఆయన చేతులతో. ఈ వేళకి కొన్ని లక్షల మంది ఇదే వాకిట్లో కూర్చుని హాయిగా అంటున్నారు. అటువంటి మహనీయులు వాడు అంటే ఇంచుమించుగా ప్రతి వాడు సుఖంగా ఉండాలి, ఇంతమంది అన్నదానం తినాలి, ఇంతమంది బాగుండాలి, నేను కక్షిషుడు భయం పెట్టలేని పరిస్థితి ఆ వేళ ఉన్నాయి. ఈవేళ ఎంతమంది వచ్చినా పెట్టే పరిస్థితి ఉంది, ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క విషయం ఉంటుంది. ఇది గొప్ప కాదు, నేను పొగడ్డం కాదు యథార్థం. రెండు విషయాలు ఆయన చెప్పవలసిందిగా కోరుతున్నాను. వారి సమయం చాలా విలువైంది, దాన్ని ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చారంటే అదే మన ప్రక్రియ. మనందరి ఆత్మీయ తండ్రులు, పీఠాధిపతులు, ఈ పీఠాన్ని సంరక్షిస్తున్నటువంటి గురువులు, సోదరులుగా మేము విజయదశమి సంకల్ప శుభాకాంక్షలు అభినందనలు.